హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కమెంట్ షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీరు చూసింది వచ్చేసి ట్యూస్డేస్ బ్లాగ్. టైం అయితే ఇప్పుడు మాకు మార్నింగ్ 10:30, అరౌండ్ 10:30 అవుతుంది. సో నేనైతే ఇప్పుడే నా పూజ ఫినిష్ చేసుకొని వస్తున్నాను. ఆశక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను అనమాట, సో టైం అవుతుంది కదా అని. ఇంకా ఆశి వాళ్ళకి నిన్న నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా లేవన్నమాట. నెక్స్ట్ వీక్ ఇన్ ద సెన్స్ జూలై 1 నుంచి వీళ్ళకి ఇంకా స్కూల్ కూడా రీఓపెన్ అయిపోతుంది. సో ఇంక అందుకని వాళ్ళు స్కూల్ శానిటైజేషన్, క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలంట. సో అందుకని 1 వీక్ ఆన్లైన్ క్లాసెస్ కూడా లేవు, క్యాన్సిల్ చేసేసారు. సో ఇంకందుకని చూసారు కదా, ఆశ కూడా ఇంక ఇప్పుడు ఇంకా నా పక్కనే ఉంటాడు మార్నింగ్స్ కూడా. హ్యాపీ కదా ఆశ. సో ఆశ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ సీజన్ స్టార్ట్ అయింది ఆశకైతే. సో ఇంకా నేను కూడా ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇంకా లంచ్కి వచ్చేసి ఆశని అడిగాను అనమాట ఏం కావాలి అని. సో ఇంకా ఆశకి ఏంటంటే చికెన్ కావాలంట, ఇంకోటి కూడా ఏదో అడుగుతున్నాడు. ఇంకేనా, స్మాష్ పొటాటో కావాలంట. సో కేఎఫ్సీలో వస్తుంది కదా అది, నాకేమో అవన్నీ చేయడం రాదు, చికెన్ చేసి పెడతానని చెప్పాను. ఇంకా సుధీర్ అయితే వెళ్ళి చికెన్ కూడా తీసుకొచ్చాడు అనమాట. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, ఆ తర్వాత వచ్చి ఇంకా లంచ్కి కుకింగ్ స్టార్ట్ చేయాలి. సో చాలా రోజులు అయిపోతుంది మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేసే అని చెప్పి ఇవాళ పొద్దున్నే స్టార్ట్ చేశానమాట. సో అది కొత్తగా ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే మటుది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే మీకు ఒక బెల్ సింబల్ కనిపిస్తుంది, అది కూడా ప్రెస్ చేశారంటే నేనే వీడియో చేసిన మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి. సరేను, మీరైతే ఇంకా ఇవాళ ట్యూస్డే బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. సో ఇప్పుడైతే మేము చూస్తుంది ఇంకా మార్నింగ్ బ్లాగ్ కదా. సో ఇంకందుకని చెప్పి మార్నింగ్ పూజ నుండి ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదండి, నేనైతే ఇంకా దేవుడి ఫొటోస్, ఇంకా అక్కడ పేపర్స్, ఇంకా అలాగే దేవుడి సామాన్లు మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ముందు రోజు ఈవినింగ్ అనమాట, ముందు రోజు ఈవినింగ్ అంటే మండే ఈవినింగే మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను. సో మళ్ళీ ట్యూస్డే అంటే పట్టాలు ఇవన్నీ తుడుచుకోకూడదు కదా అందుకని. సో ఇంకా ఎందుకు తుడిచాను అంటే మొన్న అమావాస్య వచ్చింది కదండి సండే రోజు, దట్ ఇంకా గ్రహణం కూడా అయిపోయింది కదా. సో ఇంకా ప్రతి నెల నేను అమావాస్య తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట, సో పూజ చేసుకోవడానికి. సో వచ్చేసారు కదా, ఇంకా ఆశ కూడా వచ్చేసాడు నా పక్కకి. సో నేను ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు కన్ఫామ్గా ఆశుని కూడా నా దగ్గరే పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. సో చూసారు కదా, తనే నేను చెప్పకుండానే కర్పూరం తీసి హారతి దాంట్లో పెడుతున్నాడు. అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి మనం ఏం చేసినా గుడ్ యాక్టివిటీస్లో, సో వాళ్ళని కూడా కొంచెం ఇంక్లూడ్ చేస్తే ఏంటంటే వాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఇంకా చిన్నప్పుడు, ఇంకా కొంచెం చిన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ నాకు చాలా చాలా స్వీట్ స్వీట్ మెమరీస్ అండి. గంటి శబ్దం వినిపించగానే పరిగెత్తుకుంటా దేవుడి దగ్గరకు వచ్చేసేవాడు అనమాట, సో పూజ గదిలోకి. ఇప్పుడు ఏంటంటే మమ్మీ పూజ చేస్తున్నావా అని చెప్పి నేను పిలవక ముందే వచ్చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నాకు ఫ్రిడ్జ్లో ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో నాకు ఫ్లవర్స్ అందించడానికి, అలాగే మ్యాచ్ బాక్స్ అందించడానికి, ఇంకా ఇలా కర్పూరము, సో ఇట్లాంటివన్నీ అనమాట. సో చిన్న చిన్న యాక్టివిటీస్, ఇంకా మంచిగా గోవిందనామాలు నేర్చుకున్నాడు, శివుడిని నేను ఎట్లా పూజ చేస్తాను, సో అలా అలా స్టార్ట్ చేశాడు. సో నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో పిల్లల్ని ఏంటంటే మనము ఎంత మంచి పనులు, సో ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు వాళ్ళని కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నామంటే తెలియకుండానే వాళ్ళకి చిన్నప్పటి నుంచి గుడ్ హ్యాబిట్స్ అనేటివి అన్నీ అలవాటు అవుతాయి. సో చూసారు కదా, ఇక్కడితో నా దీపారాధన ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుడికి పూలతో కూడా అలంకరించేసుకున్నాను, ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేస్తున్నాను. సో నా పూజ అయితే ఇక్కడితో అయిపోయిందండి, మార్నింగ్ పూజ. ఆ తర్వాత అయితే వెంటనే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేసాను. ఈవెన్ కొంచెం టైం ఎక్కువే తీసుకుంది, నార్మల్గా అయితే ఆశకి కొంచెం బ్రేక్ఫాస్ట్ ముందే పెట్టేస్తామన్నమాట. దట్ ఇంకా ఇవాళ తొందరగా కూడా లెక్కేశాడు ఎందుకను మరి. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను చాలా సింపుల్గా సేమియా ఉప్మా చేసేస్తున్నాను. సో ఇదైతే ఇంకా ఇంట్లో అందరం తినేస్తామన్నమాట. సో
నార్మల్ ఏంటంటే ఇది అందరికీ తెలిసిందే కదా, సో జస్ట్ అలా ఒక టిప్ పెట్టేశాను అంతే. సో ఇదైతే బ్రేక్ఫాస్ట్ ఆశు కోసం. ఫస్ట్ ఇంకా సేమియా ఉప్మా అందులో పెట్టేసి ప్లేట్లో పైన అంతా కొంచెం అలా షుగర్ స్ప్రింకల్ చేసేసాను అనమాట. సో ఇంకా తనకి పెట్టించేసాను, ఇవాళ నువ్వే తిను బ్రేక్ఫాస్ట్ అని. మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాను కదా క్లాసెస్ లేవు అని, సో క్లాస్ కూడా లేదు కదా, చిన్నగా నువ్వే తిను అని చెప్పి ఇంకా స్టార్ట్ చేశాను. సో కొన్నిసార్లు అయితే తింటాడు, ఇంకా మరి మొటకేస్తే నేనే పెట్టేస్తాను. సో ఆ తర్వాత నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇప్పుడైతే ఇంకా మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసానండి లంచ్ కుక్ చేయడానికి. ఇవాళైతే నేను చేస్తున్నాను చికెన్ కర్రీ అనమాట. మీకు చెప్పాను కదా ఆశీ చికెన్ కావాలి అన్నాడు అని. సో ఇంకా మార్నింగే సుధీర్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చేస్తాడు అనమాట. ఇంకా కావాల్సినటువన్నీ ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కదా, ఇంకా ఈ మూడు ఇక్కడ నేను కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఆశు స్మాష్డ్ పొటాటో అడుగుతున్నాడు అని చెప్పాను కదండి. సో నాకైతే అది చేయడం రాదు అని అన్నాను. ఇంకా దానికి ఏంటంటే వాడి ఓన్ రెసిపీ ఒకటి చెప్పేస్తున్నాడు అనమాట. పొటాటోస్ బాయిల్ చేసేసి స్మాష్ చేయాలి, ఇంకా పైన సాస్ వేస్తే స్మాష్డ్ పొటాటో అవుతుంది అని. నేను షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే అప్పుడు నేను అప్పుడు ఫోన్ పట్టుకొని లేను అనమాట, లేకపోతే అది కూడా షూట్ చేసి పెట్టేదాన్ని. భలే ఫన్నీగా చెప్పాడు. సో ఇక్కడైతే మొత్తానికి నేను చూశారు కదా ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను, 3 టొమాటో తీసుకున్నాను, 3 బిగ్ ఆనియన్స్ తీసుకొని ఇంకా మొత్తం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసేసాను. నా దగ్గర ఒక వెజిటేబుల్ చాపర్ ఉందండి, ఆ కత్త లోపల ఉందన్నమాట, అది తీయడానికి నాకు బద్దగా అనిపించి ఇంకా నేనే ఇట్లా చాప్ చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే ఈ ఆనియన్స్ ఇవన్నీ చాప్ చేయడం నాకు చాలా కష్టం. ఇంకా స్టార్ట్ చేసాక అనిపించింది అయ్యో చాపర్ తీసుకొని ఉంటే ఒక 5 మినిట్స్లో అయిపోయేది కదా నా పని అని. సో మొత్తానికైతే చాపింగ్ కంప్లీటెడ్. నౌ లెట్స్ బిగిన్ అవర్ కుకింగ్ ప్రాసెస్. ఇంకా చికెన్ చాలా చాలా సింపుల్గా చేసేస్తున్నాను అనమాట, పెద్ద ఎక్కువ గ్రేవీగా కాకుండా. సో ఫస్ట్ అయితే హండి పెట్టేశాను, అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఆ తర్వాత ఇవేంటి లవంగాలు యాడ్ చేశానండి ఒక 6 to 7 అలాగా. అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా ఈ సన్నగా ఏదైతే ఆనియన్స్ చాప్ చేసి పెట్టానో ఆనియన్స్ వేసేసాను. సో ఇంకా ఇంకా వాటిని ఒకసారి మంచిగా అట్లా కలిపేసి సాల్ట్ వేసాను. ఇంకా సాల్ట్ వేస్తే తొందరగా ఇవి మగ్గిపోతాయి కదా, ఇంకొక 2 స్పూన్స్ సాల్ట్ అలా వేసేసి ఇంకోసారి మిక్స్ చేసేసి ఇంకా లిడ్ పెట్టేసాను అనమాట ఒక 5 మినిట్స్ పాటు. ఇంకా ఆఫ్టర్ 5 మినిట్స్ ఇంకా మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి కొంచెం కరివేపాకు వేసాను. ఇంకా వచ్చేసి ఈ టమాటో ఇంకా పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టాను అనమాట. సో వాటిని కూడా వేసేసి ఇంకొకసారి మంచిగా మిక్స్ చేశాను. మళ్ళీ లిడ్ పెట్టేసి దీన్ని ఇంకొక 10 మినిట్స్ పాటు మొత్తం మగ్గిచ్చేసాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడతో టొమాటోస్ కూడా మగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఒక 2 స్పూన్స్ జీంజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో ఇంకా ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసాను. అలాగే ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు వేసానండి. సో నేను ఏంటంటే కర్రీస్లో పసుపు కొంచెం ఎక్కువే యూజ్ చేస్తానన్నమాట. ఇంకా అదంతా పచ్చి వాసన పోయే వరకు ఒక 2 to 3 మినిట్స్ అలా ఉంచేసి ఇప్పుడైతే క్లీన్గా వాష్ చేసి పెట్టుకుని చికెన్ పీసెస్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. సో ఫైనల్గా ఒక మంచి మిక్స్ అనమాట ఇప్పుడు ముక్కలన్నిటికీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పట్టేలాగా. సో దానికంటే ముందు ఏంటంటే టేస్ట్కి సరిపడా కారం, సో ఒక 2.5 స్పూన్ వరకు వేసాను కారం అయితే. సో కారం వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపాను. ఆ తర్వాత ఒక 1 స్పూన్ కొరియాండర్ పౌడర్ అండి, ధనియాల పొడి. సో కావాలి అంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు ఒక 1/2 స్పూన్ వరకు, కానీ నేనైతే ఆ రోజు వేయలేదన్నమాట. ఇంకా లిడ్ పెట్టి ఒక 10 మినిట్స్ ఉడికిచ్చాను. వాటర్ అయితే నేను ఏమీ యాడ్ చేయలేదు. సో ఇక్కడ చూసారు కదా చికెన్ లోపల నుంచే వాటర్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు అట్లా ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను అనమాట. సో ఇక్కడతో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 50 to 60% చికెన్ పీసెస్ అయితే అక్కడ బాయిల్ అయిపోయినాయి. సో ఫైనల్గా అయితే వాటర్ కూడా మొత్తం అబ్జర్వ్ అయిపోయింది, చికెన్ పీసెస్ కూడా అన్నీ మంచిగా కుక్ అయిపోయాయండి. సో చూసారు కదా, ఇంకా ఇది నేను సెమీ గ్రేవీ టైప్లో చేస్తాను అనమాట. ఓన్లీ దోశలకి అట్లాంటి వాటికైతేనే కొంచెం వాటరిష్గా చేస్తాను. సో ఇంకా ఫైనల్గా వచ్చేసి గరం మసాలా అనమాట. సో అది ఒక 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను ఇక్కడ. ఇంకా అంతేనండి, లిడ్ క్లోజ్ చేసేసాను. ఇంట్లో అయితే కొత్తిమీర లేదనమాట, ఇంకా అది స్కిప్ ఇవాళకైతే. సో ఇది వాళ్ళ సింపుల్ చికెన్ కర్రీ. ఇంకా అప్పటికి లంచ్ టైం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇంకా లంచ్ చేస్తున్నాము రైస్ విత్ చికెన్ గ్రేవీ కర్రీ అండి, అంతే. ఇది ఇవాళ లంచ్కి మెనూ అయితే. హలో అండి, వెల్కమ్ బ్యాక్. నేనైతే ఇప్పుడే ఒక మంచి ఫేషియల్ షూట్ చేసేసి వస్తున్నాను అనమాట. ఏంటంటే కాఫీ ఫేషియల్. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. నేనైతే ఏంటంటే ఒకవేళ ఏదైనా స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు సపరేట్గా ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. సో మీరు అందులో నేను ఇంతకుముందు కూడా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పొటాటో ఫేషియల్ అని, బీట్రూట్ ఫేషియల్ అని, సో అలా డిఫరెంట్ ఫేషియల్స్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఇప్పుడు ఓన్లీ స్కిన్ కేరే కావాలి అనుకున్న వాళ్ళు అవి చూస్తారు, వ్లాగ్స్ కావాలి అనుకునే వాళ్ళు వ్లాగ్స్ చూస్తారు అని చెప్పి నేను దేనికి అది సపరేట్ కేటగిరీస్ కింద పెట్టున్నాను అనమాట. సో ఒకసారి అది చెక్ చేయండి. సో అది ఎలా చూస్తారు అంటే, ఫస్ట్ మనం తెలుగు బ్లాగ్స్ ఇన్ మలేషియా ఛానల్కి వెళ్తాం కదా, ఆ తర్వాత అక్కడ మీకు పక్కన కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో అక్కడ వచ్చేసి ఇంకా వీడియోస్ హోమ్ అని, వీడియోస్ అని, హోమ్ వీడియోస్ తర్వాత ప్లేలిస్ట్ అని ఇంకొక ట్యాబ్ ఉంటుంది. సో ఆ ట్యాబ్ ఓపెన్ కనుక మీకు చూసినట్టయితే నేను ఏమేమి డైలీ బ్లాగ్స్ అని, సో ఇంకా రెగ్యులర్ వీడియోస్ అని, ఇంకా ఏంటంటే స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ అని, సో ఇలా సపరేట్ సపరేట్ కేటగిరీస్గా పెట్టున్నాను అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే మీరు అది చూడొచ్చు. సో ఇప్పుడే నేనైతే ఒక కాఫీ ఫేషియల్ది షూట్ చేశాను. ఇప్పుడు టైం అయితే మాకు ఈవినింగ్ 4:30 అయిందండి. మోస్ట్లీ ఇప్పుడు అది ఎడిట్ చేసి ఇవాళే పోస్ట్ చేసేస్తాను. ఇంకా ఇవాళ ట్యూస్డే కాబట్టి ఈ వ్లాగ్ వచ్చేసి రేపు పెడతాను. సో అది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆశ నిద్రపోతున్నాడు, చూసారు కదా. మాకైతే ఇంకా ఎండ తగ్గలేదు, బాగుంది. ఇంకా ఇంట్లో వచ్చేసి వాటర్మిలన్ ఉంది. సో ఇంకందుకని చెప్పి ఇంకా అలా ఫ్రూట్స్ అంటే మేము తినట్లేదు అనమాట, ఇంకా అవి అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో. సో ఇప్పుడు నేను వెళ్ళేసి ఫస్ట్ వాటర్మిలన్ జ్యూస్ చేస్తాను, ఆ తర్వాత ఇంకా ఈ ఫేషియల్ది ఎడిటింగ్ చేస్తాను. సరేనా, ఇంకైతే మీరు బ్లాగ్ని కంటిన్యూ చేసేయండి. సో ఇక్కడ చూసారు కదండి, ఫస్ట్ అయితే అన్నిటినీ ఇంకా పీసెస్ కింద కట్ చేసి పెట్టేశాను అనమాట. ఈ జ్యూసర్ తెచ్చుకున్నప్పటి నుంచే కొంచెమైనా జ్యూసెస్ చేసుకొని మేము తాగుతున్నాము. ఇంతకు ముందు వరకు నేను అసలు చేసేదాన్ని కాదు. అంటే మిక్సీ జార్లో నా దగ్గర జ్యూసర్ ఒకటి ఉంది, ఆ బ్లెండర్ ఉందన్నమాట. ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ కూడా అంత ఇంట్రెస్ట్గా చేసేవాళ్ళం కాదు. ఇంకా అందుకనే అనమాట జ్యూసర్ తెచ్చుకుంది. ఇంత సన్నీగా ఉంటుంది ఇక్కడ, కొంచెమైనా మంచివి కొంచెం వెళ్ళాలి తాగాలి అన్నట్టు. తర్వాత అయితే మేము ఇంకా కొంతసేపు ఇంకా ఆషు ఆడుకుంటాను, అంటే ప్లే ఏరియాకి తీసుకెళ్ళాను. సో ఇవాళ వచ్చేసి చూసారు కదా, ఇంకా వాటర్ బాటిల్ అలాగే ఇంకా స్కూటర్ రెండు తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా బయట అయితే వెదర్ చూడండి, చాలా బాగుంది. అప్పుడు టైం ఐ థింక్ అరౌండ్ ఇట్స్ 6:00 అలా అయినట్టుందండి, 6:15 అలా అయింది. సో ఇంకా కొంతసేపు ఆషు కింద ఆడుకునేసి ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసాం. సో ఇంటికి వచ్చేసేటప్పుడు ఏంటంటే ఆషు ఆల్రెడీ వాళ్ళ డాడ్కి చెప్పేలాడు అనమాట, వచ్చేసరికి నాకు కేక్ తెచ్చి పెట్టాలి అని. ఇంకా మీకు నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పే ఉన్నాను అనుకుంటాను, నాకు ఆషుకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అనమాట. మేమిద్దరం ఇంకా ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నా కూడా అదే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఆషు అదే చేస్తుంటా అన్బాక్సింగ్. సో చాక్లెట్ పేస్ట్రీస్ తీసుకొచ్చాడు సుధీర్ అయితే. ఇంకా వచ్చేసిన తర్వాత ఆషు మంచిగా స్నానం చేసేసి కేక్ తింటున్నాడు, అంటే ఇంకా ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ చేస్తున్నాడు లేండి. ఇంకా ఆ తర్వాత కేక్ తినేసాము. ఇక్కడతో ఇంకా నేను ఈవినింగ్తో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నానండి. హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వ్లాగ్ని కూడా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.